ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా జల్పించింది. జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను బల్దీ అధికారులు కూల్చివేశారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీహెచ్ఎంసీకి భారీగా ఫిర్యాదులొచ్చాయి. అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులు వస్తున్నాయని వాహనదారులు ఆరోపించారు. ఏపీలో జగన్ ఓడిపోవడంతో సెక్యూరిటీ లేకుండా పోయింది. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం, దాని తర్వాత చకచక వేగంగా పరిణామాలు మారుతున్నటువంటి సందర్భం చూసాం. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థానం కూడా లేకుండా పోయింది. రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయిందో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర కూడా బయట ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి స్థలాల మీద కూడా జీహెచ్ఎంసీ కొరడ చూపిస్తున్నటువంటి సందర్భం. అక్రమ నిర్మాణాలు ప్రధానంగా ఆయన ఇంటి వెనక సైడ్ రెండు అంటే పక్క షర్మిలది హౌస్ ఉంటుంది, దాని పక్కనే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఉంటుంది. అయితే ఆ ఇరుకిరుకు ఉన్నటువంటి ఆ గల్లీల నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి చాలా మంది కూడా కంప్లీట్ చేశారు జీహెచ్ఎంసీకి. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో 5 ఏళ్ల దాకా ఆ నిర్మాణాల జోలికి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, ఎవరు కూడా దాని పెద్ద పట్టించుకోలేదు. సీఎం హోదాలో పలు సందర్భాల్లో 6 నెలలకు ఒకసారి అయినా ఆయనే హైదరాబాద్కి వచ్చేవాడు, లోటస్ పాండ్కి వచ్చి తన తల్లిని చూడడం కానీ లేదంటే ఏదైనా కారణాల వీళ్ళు వచ్చేవాడు, కోర్టుకు వచ్చినట్టు సందర్భంలో వచ్చేవాడు. కానీ అప్పుడు పోలీస్ సెక్యూరిటీ పర్పస్ 2 గదులతో కూడినటువంటి నిర్మాణాలు వేసి చేయిస్తున్నారు బయట తాత్కాలికమైనటువంటి షెడ్లు. ఆ షెడ్లను ప్రస్తుతం జేసీబీలతో పూర్తిగా కూల్చేసినటువంటి సందర్భం అయితే ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాం. జీహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం ఆ నిర్మాణం మీద కొరడా పిలిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అది సీఎం వచ్చినప్పుడల్లా అప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఉండేవారు ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు అక్కడ వాళ్ళు కూడా ఏపీ వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు, ఇంటికి కూడా కొంత కాపలా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భద్రత తొలగించిన నేపథ్యంలో కొంతవరకు, అదే సమయంలో ఆ ఇంటి దగ్గర కూడా భద్రత పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. దీనికో అక్కడ ఉన్న ఆక్రమించుకున్నటువంటి నిర్మాణాలు అయితే ఉన్నాయో ఆ రెండింటి అయితే తాత్కాలికంగా తీసేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ 2 కూడా లోటస్ పాండ్ లో తీసేయడం జరిగింది. పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని కూడా ఇక్కడ జీహెచ్ఎంసీ గుర్తించింది. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పలు సందర్భంలో వెళ్లి మాట్లాడిన సందర్భంలో కూడా పోలీసు వాళ్ళు కొంత అబ్జెక్షన్ చెప్పినటువంటి సందర్భం చూసాం. అప్పుడు సీఎం గా ఉన్న నేపథ్యంలో కొంతవరకు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం కోల్పోవడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అక్కడ కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సందర్భంలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని సందర్భంలో సెక్యూరిటీ కూడా భారీగా తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటి ముందున్నటువంటి ఆ నిర్మాణాలైతే ఇప్పుడు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక దీంట్లో ముఖ్యమంత్రి జోక్యం ఉందా లేదా అనేది విషయం పక్కన పెడితే కేవలం ఆయన ముఖ్యమంత్రి లేడు కాబట్టి అంత సెక్యూరిటీ అవసరం లేదని గమనించిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నిటికంటే ముఖ్యం చెప్పుకోవాలి, అక్కడ చాలా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా ల్యాండ్ కూడా కొంతవరకు ఖాళీగా ఉంది. కనుక అక్కడ ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ కావచ్చు, ఇంటి ఓనర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పలు సందర్భాల్లో వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి ఇబ్బందులు నేపథ్యంలోనే చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చారు, ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం, ఇబ్బంది అవుతోంది అన్నటువంటి పరిస్థితి. కనుక అదంతా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను తొలగించడం, అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు కావచ్చు, అవన్నీ కూడా కొంత రూట్ క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగానే చేశారని కూడా అధికారులు అయితే తన వివరణ ఇచ్చుకుంటున్న సందర్భం అయితే చూస్తున్నాం. అయితే ఇంతకు ముందే జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయా, మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్లు ఉన్నటువంటి సందర్భం చూసాం. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రతిపక్ష లీడర్ గానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ అప్పుడు కూడా చూసి చూడనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే అప్పుడు 2014 నుంచి 2019 కూడా కేసీఆరే ముఖ్యమంత్రి ఉన్నారు. మళ్ళీ 2019 నుంచి మొన్న వరకు కూడా ఆయనే ఉన్నటువంటి సందర్భంలో ఆ 9.5 సంవత్సరాలు కేసీఆర్ చూసి చూడనట్టు వ్యవహరించారనేది కూడా కొంత ఆరోపణ ఉంది. అయితే కొంతవరకు ఆయన అప్పుడు ప్రతిపక్ష ఓడాలో దాదాపు 65 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో
ఆయన కొంతవరకు చూసి చూడనట్టుగా కేసీఆర్ వివరించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ రెండు గదులు కూడా అక్రమంగా నిర్మించుకోవడం, వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి ఇబ్బంది ఉండటం, సెక్యూరిటీ బారికేట్లు వినడం, అవతల ఇంటికి వెళ్లే వాళ్ళకు కూడా ప్రతిసారి పర్మిషన్ తీసుకొని అవతలకి వెళ్లాల్సిన పరిస్థితి వెళ్ళడం, ఐడి కార్డు దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం అనేది ఆ ఏరియాలో ఉన్న వాళ్లకు తలనొప్పిగా మారింది. కనుక పలు సందర్భాల్లో జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోవడం, అదే సమయంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి పార్టీ నిలిచిన నేపథ్యంలో, ఇక్కడ సెక్యూరిటీని భారీగా తగ్గించిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వం జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని నిర్మాణాలను తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత ఎట్లాంటి రాజకీయ కక్ష లేదనేది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేవలం సెక్యూరిటీ తొలగించడంలో భాగంగానే టౌన్ ప్లాన్ అధికారులు తీసేశారని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ నరేందర్.